ఇది చాలా చక్కటి ఇది. అండ్ ఈ రోజు ప్రత్యేకించి రాకపోవడానికి చరణ్ అక్కడ ఇంకా సాంగ్ సిడ్నీ అనే ఒక సాంగ్ జరుగుతుంది అక్కడ సిడ్నీలో జరుగుతున్నా సరే ఆ తర్వాత 1 or 2 days వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వస్తే కనుక ఈ యొక్క ఆడియో ఫంక్షన్ అప్పుడు పెట్టుకుందాం కదా అనుకుంటే ఆ తర్వాత ఎక్స్టెండ్ చేస్తాడు. ఎందుకంటే ఈ పిక్చర్లో ఇంట్రడక్షన్ నాగబాబు సెంటిమెంటో లేకపోతే డైరెక్టర్ అని కూడా తెలియదు కానీ ఆకాశం నుంచి హీరోలు కిందకి తోసేస్తున్నారు. బంజీ జంప్ చేయించారు నా చేత నాగబాబు అంచనా ప్రొడక్షన్స్లో. అదేవిధంగా నేను 250 అడుగులు ఎత్తించి నేను బంజీ జంప్ చేస్తే ఈ సినిమాలో ఇంట్రడక్షన్ ఉంటుందా లేకపోతే వేరే ఎపిసోడ్లో ఉంటుందో నాకు కరెక్ట్ అవగాహన లేదు కానీ 14,000 అడుగుల ఎత్తు నుంచి ఫ్లైట్లో చరణ్ స్కై డైవ్ చేస్తున్నాడు. దానికి ప్రాక్టీస్ ఇండోర్లో చేస్తూ ఆ తర్వాత లాస్ట్ డే మేబీ 30-31 తారీఖులో తను ఫ్లైట్ మీద వెళ్ళి అక్కడ నుంచి ఒక్కసారిగా ఫ్రీ ఫాల్ చేసి ఆ ఫ్రీ ఫాల్ 2,000 అడుగులు కిందకు వచ్చేసరికి స్కై డైవ్గా మారి పారాచూట్తో ల్యాండ్ అయ్యే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. ఇది అవసరమా అని అన్నప్పుడు ఒకప్పుడు మా నాన్నగారు ఇది నీకు అవసరమా అని అడిగిన మాట నాకు గుర్తొచ్చింది. ఏంటన్నా నువ్వు అలా మాట్లాడతావు, ఆ గూండాలో ట్రైన్ కింద ట్రావెల్ చేసినప్పుడు అట్లాగే భయపెట్టావు, ఇప్పుడు బంజీ జంప్ చేస్తుంటే అలాగంటారండి, నాన్నకేం చెప్పకండి ప్రతిదీ డిసప్పాయింట్ చేస్తారట, ఎలాగైతే అన్నానో అలాగే వీడు నన్ను అంటాడేమో అని అనుకుని గబుక్కుని వచ్చింది. అవసరమా ఇది, రోజున గ్రాఫిక్స్ ఉన్నాయి గ్రాఫిక్ దూకితే సరిపోతుంది కదా అని. బట్ రియలిస్టిక్కి నువ్వు కొంచెం ప్లాస్టిక్కి ఎంత తేడా ఉందో తను గ్రాఫిక్ చేసినా సరే పైనుంచి దూకిన రెండింటికి అంత వ్యత్యాసం ఉంది కాబట్టి హీ డజన్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. డెఫినెట్గా నువ్వు మిమ్మల్ని అలరించడం కోసంగా మీకోసం ఆ సరదా తను తీర్చుకోవాలండి, ఇప్పుడు అక్కడ ఎప్పుడైనా తీర్చుకోవచ్చు. బట్ ఈ రోజున మిమ్మల్ని అలరించడం కోసంగా ఆ రిస్క్ చేస్తున్నాడు. నేను చేసిన 250 అడుగులని మించి ఎన్నో వేల అడుగులకి 14,000 అడుగులు ఎత్తుకెళ్ళి అక్కడి నుంచి చేయటం అన్నది లోపల టెన్షన్ ఉన్నా జాగ్రత్త అన్నా వాళ్ళమ్మ ఇక్కడ టెన్షన్ పడుతూ ఇక్కడి నుంచి ఏంటండి వాడు చెప్పండి మీరు అని అంటున్నా సరే ఆల్ రైట్ చేయని ప్రజల కోసం వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే వాడికి రక్షణ కవచం ఉంటారు, వాళ్ళ ఆశీస్సు చాలు, వాళ్ళ అభిమానం చాలు అన్నాను. ఆ రకంగా తనకి అన్ని శుభం జరుగుతాయి.